సూట్ కేసులో డబ్బులు బంగారం ఉంటాయనుకోవడం పొరపాటే. అలా అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పడానికి వచ్చేస్తున్నారు హై ప్రాతి అండ్ రైజింగ్ రాజు టీమ్. యాక్చువల్ గా సినిమాలో చిరంజీవి గారు గుర్రంతో వచ్చి రాధాతో డాన్స్ చేశారు, నేను గుర్రంతో వచ్చి గాడితో డాన్స్ చేయాల్సి వచ్చింది. అబ్బా ఊరుకోండి, ఈ పాట వింటుంటే మన శుభలేఖలు గుర్తుకు రావట్లేదు. శుభలేఖ ఆ లేఖే ఈ రేఖను మార్చింది. శుభలేఖ అంటే ఏంటో తెలుసా అండి? ఒక డేట్ చెప్పి బంధువులందరినీ పిలిపించి తల్లిదండ్రుల సమక్షంలో నేను సూసైడ్ చేసుకోబోతున్నాను అని రాయటమే శుభలేఖ. అదే నిజమైతే పెళ్లికి వచ్చిన వాళ్ళందరూ ఆశ్రయిస్తున్నారు కదండి. వాళ్ళు వచ్చేది రోజు పిల్లం వంట తినలేక ఆ రోజైనా మంచి భోజనం చేద్దామని వస్తారు. అందుకే వచ్చిన ప్రతి ఒక్కరు భోజనాలు ఎక్కడ అంటారు కానీ పెళ్లి ఎక్కడని ఎవడని అడుగుతాడా? మరి తాళి కట్టేటప్పుడు అందరు లేచి నిల్చో చూస్తుంటారు కదా. వాళ్ళు నిలబడేది చూడడానికి కాదే, కాసేపు మౌనం పాటించడానికి. అయ్యో ఏంటండి, వచ్చిన అందరు బొకేలు తీసుకొచ్చి చేతులు పెట్టి ఆశ్రయిస్తారు కదా. సచిన్ తర్వాత సమాధి దగ్గర కూడా బొకేనే పెడతారు తెలుసా? ఏమంటున్నారండి, ముహూర్తం అనగానే ఎప్పుడు ఎన్నింటికని అందరు అడుగుతారు తెలుసా? ఎప్పుడు ఎన్నింటికి? మీ తమ్ముడికి యాక్సిడెంట్ అయింది. ఎప్పుడు ఎన్నింటికి? చూసావా, ప్రమాదం జరిగితే ఎవడైనా మొదట అడిగే ప్రశ్న అదే. పెళ్లి కూడా అలాంటిదే. సర్లే గాని సడన్ గా నాకు ఒక లాటరీ టికెట్ తగిలింది అనుకో, నువ్వేం చేస్తావే? ఆ డబ్బులు తీసుకుని మా పుట్టింటికి పోతా. ఇదిగో నిన్న 100 రూపాయలు తగిలింది, అది తీసుకుని పుట్టింటికి వెళ్ళవని దండం పెడతా. నిన్ను భరించలేకపోతున్నానే. మొన్నటికి మొన్న ఒక చీర కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. మొన్న ఒక నెక్లెస్ కొన్నా, దాని రేట్ ఎంత? అడక్కు చెప్పను. నిన్న నేను ఒక ఆవిడతో సినిమాకి వెళ్ళా. ఎవరితండి అది? అడక్కు చెప్పను. అనవసరంగా నేను పెళ్లి చేసుకున్నా, ఆ దేవుడు వచ్చి వరాలు ఇచ్చినా బాగుండు. ఆల్రెడీ మీ ఫ్యామిలీకి చాలా వరాలు ఇచ్చారు కదా. ఏ వరాలు? మీ అమ్మది భీమవరం, మీ నాన్నది మైలవరం, మీ తాత పోలవరం. చీచి, మీతో కాపురం చేయడం కంటే ఎక్కడికే సూసైడ్ చేసుకోవడానికి ఒక సంచి తీసుకెళ్ళు. ఎందుకు? ఎలాగో నిర్ణయం మార్చుకుంటావు, వచ్చినప్పుడు ఒక కేజీ టమాటాలు తెచ్చుకొని. మీరు చంపే టైపే గానీ చచ్చే టైప్ కాదే. నిన్న హాస్పిటల్కి వెళ్ళానండి, చెక్ చేసుకుంటే ఇద్దరు బ్లడ్ గ్రూప్ ఒకటే అని వచ్చింది. 10 సంవత్సరాల నుంచి నా రక్తం పీలుస్తుంటే ఒకటే కాక ఏమొస్తుంది? అయ్యా ఓ అబ్బో, ఓపిక కాపురం చేయడం మాత్రం చేత కాదు కానీ ఓపిక కాపురం చేయడానికి నేను ఏమన్నా చెట్టేశ్వర పుజారానా రాహుల్ ద్రావిడ్నా? ఓపిక కాపురం చేయడం. సర్లే తొందరగా బయటికి రా, అక్కడ మీ ఫ్రెండ్ పెళ్లి ఉంది కదా, మనం మళ్ళీ వెళ్ళాలి, బస్ టైం అయింది. ఏమండి, ఇంటికి కాలింగ్ బెల్ పనిచేయడం లేదు, దాన్ని బాగా చేసేవాడు తీసుకురామని. ఏమైంది? వాడు రచ్చరావు కంటే మేధావి, నన్ను వచ్చి కాలింగ్ బెల్ ఎంతసేపు నొక్కినా మనం బయటికి రాలేదని వెళ్ళిపోయాడంట. అది సరే గానీ నిన్న ల్యాండ్ అమ్మిన డబ్బులు 6 లక్షలు ఏం చేశారు? అన్ని ట్యాక్సులు బాగా 6 రూపాయలు మిగిలిన జేబులోనే ఉన్నాయి. ఇది మాత్రం కరెక్ట్. ఎందుకు ఆ జుట్టాలో జరుపుకుంటున్నా? అందంగా ఉన్నా ట్యాక్స్ వేస్తారని భయంగా ఉంది. అది వెళ్దాం. అబ్బో హలో బాస్, మీరు చెప్పినట్టు బస్ స్టాండ్ లో బాంబు పెట్టేశాను బాస్, ఎనీ టైం పేవచ్చు. బీహార్ బీహార్. హలో మాస్టారు, సూట్ కేసు మర్చిపోయి వెళ్తున్నారు చూసుకోండి. పిల్లాన్ని మర్చిపోతే చెప్పేవాను కదండి, సూట్ కేసు కదా, ఏవో ఇంపార్టెంట్ వస్తువులు ఉంటాయి. ఏంటి విశేషాలు? కొంచెం నేను బాత్రూమ్కి వెళ్ళొస్తాను, చూస్తారా? నువ్వు బాత్రూమ్కి వెళ్తే చూడటం ఏంట్రా? ఏమండి కడుపులో ఎలకర పరిగిస్తున్నాయండి. మంచి పిల్లని ఒక దాని చూసి మింగేవే, అదే లోపలికి ఎలకలు తినేస్తుంది. ఏంట్రా ఏదో మావట వాడు ఏనుగుని ట్రైనింగ్ చేసినట్టే. ఏంట్రా ఇదంతా? అది ఫ్యాక్షన్ ఫ్రేమ్ అండి. ఒరే గట్టిగా యాక్షన్ చెప్తే గుండెకి చేస్తావు, నీకెందుకురా ఫ్యాక్షన్ ఫ్రేమ్లో? ఏమండి ప్రేమించిన మేము ధైర్యవంతులు, మా పెళ్లిది కాదన్న వాళ్ళు ధైర్యవంతులు అండి. మీ పెళ్లికి ఫోటోలు తీస్తారు కదా, వాడు ధైర్యవంతులు.
మీరు అలాగంటారు గాని నన్ను పెళ్లి చేసుకోవడం కోసం 3 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేసిందండి. దాన్ని చేసుకున్నాక నువ్వు 30 సార్లు చేస్తావు సేమ్ అటెంప్ట్. ఏమండి మీరు అలాగంటారు గాని నన్ను ఇక్కడ పెట్టుకుని చూసుకుంటుందండి. వాళ్ళు ఇక్కడ పెట్టుకుని చూడరా, ఇక్కడ ఏం పెట్టుకున్నామో చూస్తారు. అనుబంధం చెప్తున్నారా? ఏమండి మేము అర్జెంట్ గా రామచంద్రపురం వెళ్ళాలంటే ఏ నెంబర్ బండి ఎక్కాలండి? 108 అని ఒక నెంబర్ బండి వస్తుంది, అది ఎక్కేసి వెళ్ళండి. అది అంబులెన్స్ కదండి, అందులో వెళ్తేనే సేఫ్ గా వెళ్తావు. మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? అవునండి. ఒకవేళ మీరు పెళ్లి చేసుకుంటే మీ కాపురం ఉంటదరా? ఎలాగుంటదండి? గుమ్మడికాయ దొండకాయ అలాగే ఉంటదరా? ఏంటి రోజు మీ ఆవిడ మీద ఈ రోజు నువ్వు వచ్చావంటి? దాని పేరు నా దగ్గర ఎత్తకండి, దాన్ని ఉచ్చిన సార్లో చంపేయాలనుందా? నాయన మాత్రం బెడ్ మీద దోసి నలిపేయాలనుందా? నాకు చంపేయాలనే ఉంది. రాత్రి నీకు బాగా తాగి ఎక్కువైందని బయట ఒకటే తాకు. మీకు ఎలా తెలిసిందండి? దొంగ వచ్చి టీవీ ఎత్తుకుని వెళ్తుంటే నువ్వు పరిగెత్తుకుంటే రిమోట్ ఇచ్చి వచ్చావంట. కరెక్ట్ గా వచ్చావయ్యా, ఒక 10 సమోసాలు ఇవ్వు. ప్యాక్ చేసేయమంటారా అండి? ఎందుకు పెన్ డ్రైవ్ ఒకటి ఇస్తా, సమోసాలు అని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి అందులో వేసివ్వు. ప్రభా నువ్వు మల్లెపూలు తీసుకోవచ్చు కదా, పెళ్లికి ముందు ఇలాంటివన్నీ ఎందుకండి? అవి కట్టుకుంటే ఒక రకమైన ఊపు వస్తుంది. పారాషూట్ అనేది ఎగిరేవాడికి ఉపయోగపడుద్ది, ఎగరలేని శక్తి లేని వాడికి పారాషూట్ ఇచ్చిన ఒకటే ఉపయోగం లేకుండా ఒకటే. మనకి పెళ్లి పిల్లలు పుడితే వాళ్ళిద్దరికి ఏం పేరు పెడదు? సీతమ్మ వాకిట్లో సినిమాలు ఇచ్చేట్టు ఉంది కదా, అందులో మహేష్ బాబు వెంకటేష్ బాబు ఆ పేర్లు పెట్టుకోండి. ఆ సినిమాలో వాళ్ళకి పేర్లు లేవు కదా, నీకు పిల్లలు పుట్టరు కదా. చచ్చిపోతే డైరెక్ట్ మన స్వర్గానికే వెళ్తామండి. ఏమండి స్వర్గం వెళ్ళాలంటే ఏం చేయాలండి? ఏ లేదు, మంచి ప్రైవేట్ బస్సు ఒకటి చూసి ఎక్కండి, వాడు ఖచ్చితంగా ఏ వాగులోకి బ్రిడ్జ్లోకి తీసుకెళ్తాడో ఆటోమేటిక్ వెళ్ళొచ్చు. ఏమే వాడు టాయిలెట్కి వెళ్ళాడా, టాయిలెట్ కడగడానికి వెళ్ళాడు, అర్థం కావట్లేదు, ఇంకా రాలేదు వాడు. మనం పెళ్లి చేసుకున్న తర్వాత కాపురం చేయాలంటే డబ్బు కావాలి కదా, డబ్బు పరుల సొమ్ము చేత్తో తాక్కూడదే, ఒకేసారి పట్టేసుకోవడమే. అబ్బో ఏమండి గురుగారు, నమస్తే. నమస్తే. ఆవిడ గారా? ఎలా బాగుందండి ఆవిడ? మా ఆవిడకి అంత బాగానే ఉంటది. తీరు పల్లెటూరండి బాబు. కావాలనే చేసుకుంటుంటారు అంత. ఆవిడ మీ ఆవిడ గారు ఏంటండి బాబు, అంత అందంగా ఉంది, చాలా బాగుందండి బాబు. ఇక్కడ పెట్టు. ఏమండి ఈ గొడవలు అందరూ అనవసరం అండి, అందులో డబ్బు నగలు ఉందని మీకు తెలుసు నాకు తెలుసు అందరికీ. అరే వాడు వెళ్ళేటప్పుడు నాకు ఇచ్చి వెళ్ళాడు. అయ్యో ఏం మాట్లాడతావు అయ్యా, నువ్వేం మాట్లాడతా? ఇదంతా కాదు, మనం వాటాలు వేసుకోవటం కరెక్ట్ కాదు, జడ్జిలు ఉన్నారు, వాళ్ళు అడుగుదాం. మీరే పంచాలి ఎలాగైనా, ప్లీజ్ ఓపెన్ చేసి పంచుకోండి. ఏం టెన్షన్ లేదు, నేను ఒక బాంబ్ స్క్వాడ్ అన్న విషయం మర్చిపోయినా, ఫ్రీగా ఉండు, ఫ్రీగా ఉండు. అరే నాకు ఇప్పుడు ఒకటి అర్థమైందిరా. ఏమని? నీలాంటి వాడే ఇక్కడ అన్ని మసాలాలు అమ్మబండు అంటే మిడ్ నైట్ మసాలా ఉందని అడిగాడంట. ఇంకా లేవండి, ఇంటికి వెళ్దాం. లేవండి స్కిట్. ఎంట్రీ అదిరిపోయింది, ఆ చెక్క గుర్రాన్ని పట్టుకొని లాక్కుంటూ వస్తే. మీకు మన శాంతి మధ్యలో చాలా బాగుంది, అండ్ రాజు రాజు గర్ల్ ఫ్రెండ్ వచ్చాక ఎక్కడికో వెళ్ళింది. నైస్. నాగబాబు గారు మంచి చిన్న సైజు కాన్సర్ట్ అయితే బాధిస్తున్నాయి సార్, దానికి తగ్గట్టుగా మంచి ఎంటర్టైన్ చేసావు. లేచిపోయిన యువజంట కింద వాళ్ళిద్దరు బాగున్నారు. అండ్ లాస్ట్ కి వచ్చినట్టు ఫినిషింగ్ టచ్ బాగుంది, గుడ్ మొగుడు పిల్లల్ని కలిపితే కొట్టారా? నువ్వు కలిపింది సుశీల మొగుడిని, సుబ్బారావు పిల్లాన్ని. నీలాంటోడే కొత్తగా పెళ్లి చేసుకుని షూటింగ్ కు వాడేళ్ళు శోభానికి రూపును పంపాడంట. ఆడవాళ్ళకి రెస్పెక్ట్ ఎవరు నేర్చుకోండి రా. అబ్బా నీలాంటిదే స్త్రీలను గౌరవించాలని బస్సులో డ్రైవర్ లేపి సీట్ అడిగిందంట. అంతేనా, ఇంకేం కావాలి? వీలైతే చేతికో కర్ర, కుదిరితే కూర్చోడానికి వీలు చేయరు.